మరిన్ని వీడియోస్ కోసం మా యూట్యూబ్ ఛానల్ తెలుగు స్టాప్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. కాకరకాయ అంటే అందరికీ ఇష్టం ఉండకపోవచ్చు. అందుకు కారణం దాని రుచే. చేదుగా ఉంటుందని ఈ కాలం వారు దీని వంక కూడా చూడరు. దీన్ని ఇంగ్లీష్లో బిట్టర్ గార్డ్ అని అంటారు. పోనీ ఇది శరీరానికి మంచిదని తెలియదా అంటే అలా కాదు. తెలిసినా రుచి కోసం వదిలేస్తారు. అలాంటి వారు ఇది వినండి, కాకరకాయ కాకరకాయ రసం వలన కలిగే ఉపయోగాలు చూసైనా కొంత మార్పు వస్తుందేమో. కాకరకాయలో విటమిన్ ఏ, సి, B1, B2, B3 ఉంటాయి. ఇక మినరల్స్ విషయానికి వస్తే కరోటోనైడ్స్, విసిన్, చెరడిన్, పొటాషియం, జింక్, మాంగనీస్, ఇంకా మెవమర్థిన్ ఉంటాయి. కాకరకాయ కనుల ఆరోగ్యానికి చాలా మంచిది. విటమిన్ ఏ ఉండటం వలన కంటి చూపును మెరుగుపరుస్తుంది. బీటా కెరోటిన్ కూడా కలిగి ఉండటం వలన కనులకి మరింత మేలు చేకూరుస్తూ సమస్యలను నివారిస్తుంది. బ్లడ్ షుగర్ లెవెల్స్ తగ్గించడం కాకరకాయ సులువుగా చేసే పని. టైప్2 డయాబెటీస్ని అడ్డుకుంటుంది ఇది. అందుకే షుగర్ పేషెంట్స్కి కాకరకాయ ఎక్కువగా సూచిస్తుంటారు న్యూట్రిషన్ నిపుణులు. బరువు తగ్గాలనుకునేవారు రోజూ కాకరకాయ తీసుకుంటే మేలు. క్యాలరీలు తక్కువగా కలిగిన కాకర బరువును తగ్గించుకునే వారికి గొప్ప వరం లాంటిదని చెప్పుకోవచ్చు. యాంటీ ఆక్సిడెంట్స్ బాగా కలిగిన కాకరకాయ రోగ నిరోధక శక్తిని బాగా పెంచుతుంది. రోజూ ఉదయాన్నే కాకరకాయ తాగే అలవాటు ఉండాలి. కానీ బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్స్ మన దగ్గరికి రావడానికి కూడా చంకుతాయి. బ్యాడ్ కొలెస్ట్రాల్ లెవెల్స్ గణనీయంగా తగ్గిస్తుంది కాకరకాయ. ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ బాధితులంతా కాకరకాయను ఆశ్రయిస్తే మంచిది. ఒంట్లో టాక్సిస్ను కూడా సులువుగా కడిగి పారేస్తుంది కాకరకాయ. అందుకే రోజు పొద్దున్నే కాకరకాయ జ్యూస్ తాగమని చెప్పేది. అతి మద్యం వలన హ్యాంగ్ ఓవర్ వస్తే గనక కాకరకాయ రసం తాగండి చాలు, హ్యాంగ్ ఓవర్ పారిపోకపోతే అడగండి. మరిన్ని వీడియోస్ కోసం మా యూట్యూబ్ ఛానల్ తెలుగు స్టాప్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.